రైట్ శ్రీనివాస చౌదరి గారు ఏ విధంగా చూస్తారు ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ ఏదైతే మంత్రుల పర్యటనకు సంబంధించి మీరు ఏమంటారు వాస్తవికంగా మొదట రంజిత్ గారు ప్రైమ్ 9 ప్రేక్షకులకి మీకు స్టూడియోలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం నమస్కారం విశాఖపట్నంలో జరిగిన సంఘటన నిజంగా రాష్ట్రం ఉలిక్కిపడే విధంగా ఉంది ఈ రోజు చెర్లేన్ గ్యాస్ దాదాపు 2400 మెట్రిక్ టన్నుల 3230 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ మినిమం నార్మ్స్ పాటించకుండా సెల్ఫ్ డిక్లరేషన్స్ కింద రీఓపెనింగ్ కి అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ ని మొదట తప్పు పట్టించాలి నేషనల్ గ్రీన్ ట్రిబ్యులిటీస్ చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పింది ఇది మానవ తప్పిదముతో కూడుకున్న అంశము దీనికి తగినన్ని జాగర్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం పల్ల ఉప్పడింది లాక్డౌన్ తర్వాత భారతదేశంలో చాలా ప్రమ ఫ్యాక్టరీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి సార్ ఉదాహరణకి మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్ లో జార్ఖండ్ లో కూడా ఇవి జరిగాయి అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో దురదృష్టకరం జరగడంతో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోగా దీనికి తీసుకోవాల్సిన మినిమం ప్రికాషన్స్ 1919లో ఇది టేక్ ఓవర్ చేసుకొని ఆ తర్వాత ఎస్టాబ్లిషన్ కోసం అనుమతిచ్చిన ఈ రాష్ట్ర గవర్నమెంట్ ప్రజల మధ్యలో ఉన్నటువంటి గవర్నమెంట్ కి ఈ ఫ్యాక్టరీకి గవర్నమెంట్ ఎలా అనుమతులు ఇచ్చింది రెండు విదేశీ కంపెనీలకు సెల్ఫ్ డిక్లరేషన్ కింద ఈ ఫ్యాక్టరీని మీరు ఓపెన్ చేసుకోవచ్చు రీఓపెనింగ్ చేసుకోవచ్చు అని ఇచ్చిన అనుమతులు గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు పొల్యూషన్ బోర్డు కావచ్చు ఫ్యాక్టరీ ల్యాండ్ ఆర్డర్ చట్టం ప్రకారం కావచ్చు లేబర్ యాక్ట్ ప్రకారం కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ఫ్యాక్టరీ రన్ చేయండి అని చెప్పడం అనేది నిజంగా స్పష్టంగా మానవ తప్పిదం అయితే ప్రాణాలకు ఎంత డబ్బులు కట్టించారనేది పక్కన పెడితే ఈ ప్రమాదం ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అనేది స్పష్టంగా కొన్ని రూమర్స్ బాగానే వస్తున్నాయి ఈ గ్యాస్ ప్రచురణమైనటువంటి ఆహార పదార్థాలు తినద్దని అక్కడ ఉన్న పశువుల యొక్క పాలు తాగద్దని చుట్టుపక్కల ఉన్న బావుల్లో బోర్లో నీళ్లు తాగద్దని ఈ గ్యాస్ ప్రభావం ఎంత స్థాయికి వెళ్ళిందంటే చర్మ వ్యాధులతో పాటు పుట్టబోయే బిడ్డలకి పాలు ఇచ్చే బిడ్డలకు కూడా తల్లి పాలు తాగాలా వద్దనేది ప్రశ్నార్థకంగా మారింది నీళ్లతో సహా కాబట్టి ఇంత భయంకరమైన ప్రమాదకరమైన ఈ అంశం గత ప్రభుత్వం రద్దు చేసి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తే ఆగమేఘాల మీద ఈ ఎల్జీ ఫ్యాక్టరీని పాలిమర్స్ ఫ్యాక్టరీని అనుమతి ఇవ్వడం అనేది ఎవరి స్వార్థం కోసం ఇచ్చారనేది ఒక ప్రశ్న రెండు యాజ్ ఏ ఫ్యాక్టరీ నామ్స్ ప్రకారం ఖచ్చితంగా సైరన్ ప్రమాదం జరుగుతుంటే కొరియన్ బ్యాంక్ కంపెనీ చాలా అడ్వాన్స్డ్ కంపెనీ సార్ మొట్టమొదట 1992లో ఈ రోబోటిక్స్ వాడారు ఈ కంపెనీలో ఫస్ట్ ఇంప్లిమెంట్ ఆఫ్ రోబో టెక్నాలజీ ఇన్ ఎల్జీ పాలిమర్స్ అంత టెక్నాలజీ ఉన్న ఈ కంపెనీలో మీరు సైరన్ అంటే ఇంత ప్రమాదకరమైన గ్యాస్ 40 రోజులు లాక్డౌన్ లో ఉండడం వల్ల అది రీకన్జ్యూమ్ కాకపోవడం వల్ల ఇది సరైన పద్ధతుల్లో దీనికి ఉండవలసిన కూలింగ్ లేకపోవడం వల్ల లీకేజ్ తెలిసిన తర్వాత కంపెనీ సేఫ్టీ కమిటీ ఏం చేస్తా ఉంది కంపెనీకి ప్రతి 15 రోజులకు మాక్ డ్రిల్ చేస్తుంది సార్ ప్రమాదం జరిగితే ఎలా ఎదుర్కోవాలని ప్రతి 15 రోజులకి మాక్ డ్రిల్ చేస్తారు బయట ఫ్యాక్టరీలో నేషనల్ కెమికల్ రీసెర్చ్ సెంటర్స్ ప్రకారం ఈ గ్యాస్ 535వ స్థానంలో ఉంది ప్రమాదకరమైన గ్యాస్ అని నిర్ణయించారు అటువంటి ఈ ఫ్యాక్టరీలో మాక్ డ్రిల్ చేయకుండా సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోకుండా ఉన్న సిబ్బందికి కనీసం సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి నైట్ 1 గంటకి లీక్ అయితే తెల్లవారు 5:30 వరకు కూడా డిస్ట్రిక్ట్ మెట్రోపాలిసిటీలో ఉన్న డిస్ట్రిక్ట్ అధికారులు ఎవరు కూడా అక్కడికి పోలేకపోయారు సరైన మోలేకపోయింది నిద్రలోనే అలర్ట్ కాకుండా పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సెక్యూరిటీ గార్డులు అందరూ కూడా ఏం చేస్తున్నారు అసలు నిజంగా ఫ్యాక్టరీలో మనుషులు ఉన్నారా లేదా సెక్యూరిటీ ఉందా లేదా అని తనిఖీ చేసుకోవాలి ఇంత ప్రమాదం ముంచుకొచ్చిన తర్వాత ఇది ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉంది అంటే ఇట్లాంటి ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయని సీఎం గారే చెప్తున్నారు ఇంకా దీన్ని తనిఖీ ఇటువంటి సిచ్యువేషన్ లో మంత్రులపై ఏం చేస్తారు ఏం చేయాలి అన్నప్పుడు మొట్టమొదట ఫ్యాక్టరీలో ఉన్న చుట్టుపక్కల ఉన్న 15,000 మంది ప్రజల ప్రాణాలకి ఏవైనా ఆ అపాధం ఉందని చెప్పి వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ తెలియజేస్తారు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి వాళ్ళు తగిన చికిత్స చేపించి మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండు ఈ ఫ్యాక్టరీని వెంటనే తక్షణమే తరలించాల్సిన అవసరం ఉంది అక్కడ ప్రాంతం నుంచి జనవాహాలకు దూరంగా తరలించాల్సిన అవసరం ఉంది ఇక్కడ డబ్బులు ఇటువంటి పరిస్థితులని పక్కన పెట్టినా రాబోయే తరానికి ఇది ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుంది కెమికల్ లీకేజ్ వల్ల ఆ ప్రమాదంలో ఉన్న నీళ్లు పసు పచ్చాదులు అందరూ కూడా జాబేదయ్యారు కాబట్టి ఇక్కడ నుంచి ఈ వాయువుని అలాగే ఉన్న ప్రజల్ని తరలించితే ప్రమాదం కాబట్టి ఫ్యాక్టరీ పూర్తిగా ఇక్కడ నుండి గ్యాస్ అంతా లీకేజ్ తీసేసి వేరే ప్రాంతాలకు తరలించాలని అవసరం రైట్ ఒక్క నిమిషం రైట్ రైట్ ఒక్క నిమిషం